నేను వచ్చి చాలా సేపు అయింది. బాగా రమ్మన్న పేసి వచ్చింది. ఎక్కడన్నా నువ్వు? సరే రా, తొందరగా రా. అబ్బా ఇప్పుడు వస్తున్నారు రా బాబు. రా, ఏంటి ఎంత లేటు? రారా బాబా, రా. రావద్దండి. ఇంకా ఏంటి మొత్తం లాగేసా? లింట్ కదరా. లింటా? లింట్ ఏంట్రా స్వామి? తెలుగు నీకు లేకపోతే ఎట్టగారు చెప్తావా? ఎట్టగారు ఏంట్రా? ఎక్కడుందిరా బైబిల్లోనా? లింటేనా? మా పాస్టర్ గారు చెప్పారా? ఏ, మా పాస్టర్ గారు చెప్పాడు లింట్ అనేది అసలు బైబిల్లోనే లేదు. ఎలా చేస్తున్నారా బాబు నువ్వు? మా పాస్టర్ గారు అందరూ చేస్తున్నారా? ఎందుకు ఎందుకు ఉండదు బైబిల్లో? వెళ్ళరా బాబు, మీరు మీ సంఘాలను. అదే సంఘాల గురించి మాట్లాడక అర్థమన్నా? మాట్లాడుతూ ప్రేమ చేస్తావు. అరే మీరు మట్టికి ఉపవాస ప్రార్థన చేసేవచ్చు, కూడికలు ఎట్టేయచ్చు, సభలు ఎట్టేయచ్చు. మేము సంఘాల దినాల చేత తప్పేంట్రా? తప్పేంటంటే ఏంట్రా, తెలిసి తెలియదు ఉందా? మీకు తెలియదు, మీ పాస్టర్ గారికి తెలియదు. తెలిసి తెలియకుండా ఎలా చేస్తారు అలాగే? మీరు తింటేనా? చాలా మాట్లాడుతున్నా, దప్పలు తింటారు. దప్పలు తింటానా? చూడు ఇప్పటికి ఎలా అయిపోయిందా మొఖము? ఉపవాసం అంటే మళ్ళీ ఇంకో నాలుగు రోజులు నువ్వు ఇంటి చేస్తే పడుపు పనుకుతా పడిపోలేన్నావు. నీకెందుకులో నింటూ నువ్వు నీళ్ళు ఇంటూనా? అరే మీరు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా, ఏంటి ఏంటి అంటున్నాడా? ఏంటి మామూలుగా టీషర్ట్ వచ్చేసి వైట్ అండ్ వైట్ అయినా పరిశుద్ధం దేవత అలా తిరిగేసి మేము దేవతలో నీళ్ళు ఇచ్చేస్తామన్నా? ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా, నేను కన్ఫామ్ గా కొడతాను తను. ఏం చేయాలో కూడా తెలుసు, ఏదో మనకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడగాలి. అంతేగాని నువ్వు వాడిని నిన్ను కొట్టేసుకోవడం పరిష్కారం అవ్వదు. అర్థమైందా? వద్దు, తెలుసుకున్నాం. ఇప్పుడు పెద్దని ఏమన్నా అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అని ఉన్నాడు. కిరణ్ నేను అడుగుదాం అండి, ఫోన్ చేస్తున్నా. కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని కొట్టుకోకూడదా? క్రైస్తవులు అయ్యి ఉండి చూడండి, శాంతంగా ఉండాలి. ముందర అది నేర్చుకోవాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తికి మనం చూపించాలి. హలో బాబీ. కిరణ్. చెప్పు బాబీ. ఎక్కడున్నావు నువ్వు? ఇంటి దగ్గర ఉన్నాను. సరే, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పు బాబీ. ఒకటి ఫామ్ చేయాలి బాబోయ్. తమ్ముళ్ళు వస్తాం, చిన్న డౌట్ సాల్వ్ చేయాలి. సరే అయితే ఇంటికి వచ్చేయండి. ఓకే అయితే. సరే అయితే మేము బయలుదేరి. ఓకే 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 ఓకే, వెయిట్ చేస్తాను. 10 నిమిషాలు ఉంటాం. షూర్ షూర్. ఓకే బాయ్ బాయ్. సరే అన్నయ్య ఉన్నాడు. ఓకేనా? బండ్లు తీ, బయలుదేరదాం. సరే తీ బండి. ఏమండి? నేను జస్ట్ మామూలు మాట్లాడుకుంటున్నాను. అది
కొట్టుకోద్దు అన్నిటికి మనం వివరంగా తెలుసుకుందాం. యాక్చువల్గా లింట్ అనేది బైబిల్లో లేదు, తెలియదు. బైబిల్లో లింట్ అనేది లేదు. కాకపోతే లెంటు అనే పదము మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే 40 అనగానే మనకు తెలుసు కదా, 40 రోజులు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నారు, 40 రోజులు మోసే కొండ మీద ఉన్నారు. ఇలా 40 అన్న ఊరు తీసుకుని లెంటు ప్లస్ ప్రేయర్స్, లెంట్ ప్రేయర్స్ అంటే 40 రోజుల ప్రార్థన. ఇంకొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది, లెంటు లాటిన్ వర్డ్ కదా. ఆ లెంట్ని ఇంగ్లీష్ డిరైవ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే దానికి స్ప్రింగ్ సీజన్ అనే మీనింగ్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం. మనకి ఇప్పుడు వసంతకాలంలో ఉన్నాం కదా, వసంత ఋతువులో ఉన్నాం. ఇప్పుడు పెట్టుకునే ప్రార్థన ఏమంటారంటే వసంతకాలంలో పెట్టుకునే ప్రార్థన అంటారు, ఇంగ్లీష్లో స్ప్రింగ్ ప్రేయర్స్ అంటారు. ఇంకా బాగా వెళ్తే లెంట్ ప్రేయర్స్ అంటారు. ప్రేయర్స్ అంటే అదేమీ తప్పేం కాదు, మనం చేసుకోవచ్చు. అది బైబిల్లో అయితే లేదు. చెప్పనా ఇంత బైబిల్లో లేదా, నేను చెప్పగలను నీకు వెళ్ళావా, అన్నీ చెప్పుడు వెళ్ళగా నువ్వు తెలిసినా అదే అది కదా. మరి ఇప్పుడు 40 రోజులు ప్రార్థన అంటారు, ఉపవాసం ఉంటారన్నా మన వాళ్ళు పాటిస్తారు కానీ బైబిల్ లేకుండా పాటిస్తారా? అంటే మనందరము కూడా రోమన్ క్యాథలిక్ సంఘంలో సభ్యులం. ఒకప్పుడు 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ గారు రిఫార్మేషన్ తీసుకొచ్చారు కదా, ఆయన తీసుకురాకముందు ఇన్ని సంఘాలు ఉండేవి కాదు. అంటే సంఘం రోమన్ క్యాథలిక్ ఉండేవారు, రోమన్ క్యాథలిక్లో మనందరం సభ్యులు. అయితే అందులో కొన్ని తప్పులు ఉండడాన్ని బట్టి మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే కొంత రిఫార్మేషన్ తీసుకొచ్చారు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సిద్ధాంతాల నుంచి చాలామంది విడిపోయారు. విడిపోయిన వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం కొన్ని సంఘాలకు విడిపోయారు. మెథడిస్టులని, బాప్టిస్టులని, లూథరన్స్ అని, సిఎస్ఐ అని చాలా రకాలకు విడిపోయారు. విడిపోయి సొంత సంఘాలు స్థాపించుకున్నారు. ఒక పక్కన ఆర్సిఎం చర్చ్ ఉన్నది, ఇంకో పక్కన ఇలాంటి సంఘాలు ఉన్నాయి. అయితే మనందరము ఆర్సిఎం చర్చ్ నుంచి వచ్చాం కదా. ఈ సంఘాలన్నీ ఏం చేసినంటే ఆ అలవాట్లని ఫాలో అవుతూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ బాప్టిస్ట్ ఉన్నదనుకో, ఆర్సిఎంలో ఉన్నట్లుగానే చాలా సంఘాలు అదే కొనసాగిస్తూ ఉంటాయి. ప్రభు భోజన సంస్కారం సేమ్ అలాగే ఉంటుంది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ ఇలాగ అన్నీ తీసుకున్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ తీసుకున్న రిఫార్మేషన్ జరిగింది కదా, దానివల్ల ఏంటంటే చెడును మాత్రం తీసుకోలేదు. మనం ఆర్సిఎం చర్చెస్లో చూస్తే లింకేజ్లు ఏంటంటే వాళ్ళు విభూతి తలక రాసుకుంటూ ఉంటారు, మనం కరెక్ట్ కాదని దాన్ని ఆపేశాం. తర్వాత వాళ్ళు గెడ్డలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, జుట్లు పెంచుకుని, పిచ్చోళ్ళకిలాగా ఏదో 40 రోజుల భక్తి చేసినట్లుగా చేస్తూ ఉంటారు. దాన్ని మన వాళ్ళు తీసుకోలేదు. ఈ ప్రొటెస్టెంట్ చర్చ్లన్నీ ఏం తీసుకున్నాయంటే 40 రోజులు చక్కగా ప్రార్థన చేసుకోవడం బాగుంటుంది, మన వాళ్ళందరూ ప్రార్థన చేసుకోవడానికి ఒక అనువైన ప్రదేశం, మంచి సీజన్ కనుక లెంట్ సీజన్ అనేది పెట్టారు. కనుక అన్ని చర్చెస్ ఆల్మోస్ట్ ఉంటాయి, ఇండివిజువల్ చర్చెస్, కొన్ని పెంటెకోస్టల్ చర్చెస్ తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ప్రొటెస్టెంట్ చర్చ్లన్నీ దీన్ని ఫాలో అవుతాయి. ఇది ఫాలో అవడం వల్ల తప్పేమీ లేదు. ఇంకో విషయం చెప్పనా, లెంట్ లేదు అన్నా కదా, లెంట్ అంటే భూతబోడు కాదు, లెంట్ అంటే 40 ఏమైనా భూత. లెంట్ అంటే బాబు ఇది పాపం అంటే. ఇంకో కొన్ని ఇంగ్లీష్ వర్డ్ తీసుకుందాం అనుకో, లెంట్ అంటే ఏంటి, స్ప్రింగ్ సీజన్, వసంతకాలం. వసంతకాలం అంటే చాలా అందంగా ఉంటుంది, అదేం తప్పుబడి కాదు. కాకపోతే చాలా మంది ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటారంటే స్ప్రింగ్ అంటే కొత్తగా ఆకులు ఎలాగైతే వస్తాయి అలాగే మన జీవితం కొత్తగా స్టార్ట్ చేస్తాం కూడా, ఏదైనా పాపాలన్నీ ఇది చేసుకుని కొత్తగా స్టార్ట్ చేద్దాం అన్న మీనింగ్ అది. ఒకటి ఏంటంటే మనం లెంట్ని ఏదో నామకార్థంగా చేసుకుంటే అందరూ కూడా అలాగే అవమానిస్తారు. మనం నామకార్థంగా చేయకూడదు లెంట్ అంటే. నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో, నీ ఉపవాసం పక్కనడు కూడా తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో, చూసావా వాడు ఉపవాసం చేస్తున్నాడంటే నేను వెటకరమాడాడు, దేవుడు నన్ను ఇష్టపడాడు. నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఫ్రెష్గా స్నానం చేసేసి నువ్వు రోజు ఎలా ఉంటావు అలాగే ఉండాలి, దాన్నే ఉపవాసం అంటారు. దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఉపవాసం చేసావు అనుకో, సీక్రెట్గా నేను జీవనం చేస్తాను, అందరికీ తెలిసి నేను ఉపవాసం చేస్తున్నాను అనుకో, దేవుడు కూడా చేయడు అందరి దగ్గర చెప్పేసుకున్నాడు కదా నేను ఏమి ఇవ్వడు. నువ్వు చేసేది మంచిదే, అలాగే నువ్వు బయలుపేరు ఫాలో అవడం కూడా మంచిదే. కానీ మీ ఇద్దరు చేసే పొరపాటు ఏంటంటే మీరు చేసే మంచి పని కోసం కొట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఇదిగో వీడు మీ వయసుడే కదా ఏమంటున్నాడు, మీరు కొట్టుకోండి అంటే నవ్వుతున్నాడు. మనం క్రైస్తవులుగా రకరకాల డినామినేషన్ అవ్వచ్చు, నేను చెప్పాను కదా రోమన్ క్యాథలిక్ ఉంది, అందులోంచి మనం వచ్చాం. అనవసరంగా వాళ్ళని విమర్శించక్కర్లేదు, ఎందుకు వస్తువులు ఉన్నారు వాళ్ళని విమర్శించక్కర్లేదు. బాప్టిస్ట్, సిఎస్ఐ, మనందరం కూడా క్రైస్తవుల ముందు, తర్వాత మన డినామినేషన్స్. ఇప్పుడు లూథరన్స్ అనుకో, వీళ్ళు కొన్ని మంచి ఉంటారు, కొన్ని చెడు ఉంటారు.
ఈ బాప్టిస్ట్ అనుకో ఇందులో నుంచి వచ్చి మంచి ఉంటుంది ఇందులో నుంచి చెడు ఉంటుంది. ఏమంటాం బాబు నువ్వు చెప్పుంటే అన్నిట్లోనే మంచి చెడు ఉంటుంది, అలాగే ఉన్న కూడా మంచి చెడు ఉంటుంది అన్నా. చాలా చర్చెస్లో చాలా మంది లింక్ చేయట్లేదు కదా, మరి అదే కొంచెం కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో మీ పాస్ట్ తప్పురా వాళ్ళ శాతం తప్పురా అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటున్నారు కదా. మరి అవును అంతే కదన్నా, చాలా మంది బయలుదేరి బయలు లేదు కదా, చేయకూడదు కదన్నా. బయలుదేరి చేయకూడదు నిజమే తమ్ముడు. నేను ఒక మాట చెప్తాను, పాస్టర్ ఎవరికనే అంటున్నారు ఒక మాట గుర్తుపెట్టుకుంటే, పుట్టినరోజు ఉంది కదా మొన్న, నీ పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం పాస్ట్ గారు వచ్చారు, తండ్రి చెప్పి కుమారుని చెప్పి పరిశుద్ధాత్మ కేక్ కట్ చేశారు కదా, మరి పుట్టినరోజు జరుపుకోవడం బైబిల్లో ఉందా? లేదు. మొన్న మీ ఇంట్లో మ్యారేజ్ డే జరిగింది కదా, 10 సంవత్సరాలు మ్యారేజ్ అయింది, 10 సంవత్సరాల యానివర్సరీ అని, మరి మ్యారేజ్ డేని మన బైబిల్లో ఉందా? మరి మీ పాస్ట్ గారు ఏం చేశారు పుట్టినరోజు? మీ పాస్ట్ గారు ఏం చేశారు? ఐ మీన్ బైబిల్లో ఉందా? ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రార్థన పెట్టుకోమని ఎన్ని బైబిల్లో ఉంటాయా? అంటే పాస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి లెంట్ ప్రేయర్స్ పెట్టాలన్నా, పుట్టినరోజు ప్రేయర్స్ అన్నా, లేదంటే యానివర్సరీ ప్రేయర్స్ అన్నా, దాని ద్వారా స్వార్త చెప్పడమే తప్పించి దాని ద్వారా మోసం చేసేది, దాని ద్వారా ఏదో సంపాదించేసుకోవాలని కాదు. ఈ పుట్టినరోజు ఉందనుకో, పుట్టినరోజు బైబిల్లో లేకపోయినా కానీ దాని ద్వారా మనము కృతజ్ఞత చెప్పొచ్చు దేవునికి. దేవా ఇంకో 365 రోజులు నాకు ఇచ్చావు, నా పిల్లల్ని కాపాడాం అని కృతజ్ఞత చెప్పచ్చు. పిల్లల్ని అనుకో చక్కగా జతపరిచావు, మేము సంతోషంగా ఆనందంగా 10 సంవత్సరాలు ఉన్నాము, మాకు పిల్లలు ఉన్నారు, కృతజ్ఞత చెప్పచ్చు. ఇలా ప్రతి దానికి బైబిల్లో లేకపోయినా కానీ పాస్టర్స్ ఏం చేస్తారంటే ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని సువార్త ప్రకటిస్తారు. ఈ సంఘాలు ఎలాగైతే ప్రకటిస్తున్నారో అలాగే లెంట్ అనే సందర్భాన్ని తీసుకుని యేసుక్రీస్తు శ్రమలను, ఆయన శ్రమను, ఇంకా ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఎంత కష్టపడ్డాడు మన రక్షణ కొరకు, ఇవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఒకవేళ లెంట్ డేస్ ఈ పాస్టర్స్ అందరూ మోసం చేసేస్తున్నారు అనుకుంటే, పుట్టినరోజు చేస్తున్న ప్రతి పాస్టర్ కూడా బైబిల్లో లెంటే చేస్తున్నారు. మరి తప్పైతే ఇది తప్పే కదా, అంతే కదా. పెళ్లి రోజులు జరుపుకునే ప్రతి ఒక్క పాస్టర్ కూడా లెంట్ అని అవమానిస్తున్నారు కదా, మరి ఇది తప్పే అది తప్పే కదా. అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, సమయం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా, మన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి కానీ ఇలాగా సమయాల గురించి, పేర్ల గురించి, పెళ్లి గురించి కాదు. ఇప్పుడు మీరు అందరూ ఖాళీగా ఉన్నారనుకో అని అక్కడ ప్రార్థన జరుగుతుందన్నారనుకో, ప్రార్థన అన్న మాటకి నేను ఇచ్చేస్తాను. ఆ ముందు ఉజ్జీవ ప్రార్థన, తుది ప్రార్థన, లింటి ప్రార్థన, లేదా మ్యారేజ్ ప్రార్థన, ఇవన్నీ మనకు అనవసరం. లేదంటే నువ్వు బాప్టిస్ట్ అను, లోదరన్న, సిఎస్ఐ, ఇదంతా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే మనం క్రైస్తవులు, క్రైస్తవులుగా మనం ఒకటిగా ఉండాలి, క్రైస్తవులుగా మనం నిలబడాలి. ఒకరోజు రాకొచ్చింది అనుకో, ఇప్పుడున్న మనందరం కూడా మనం పరలోకం చేరాలి, అదే నా ఆశ, అందరి ఆశ. తెలుసుకున్నారా? అంటే చూసిన వాళ్ళకి కుట్టుకోవడం మానేయండి. క్రైస్తవులు అంటే శాంతంగా ఉండేవాళ్ళు, ఏదంటే కుట్టి పరిష్కరించుకోవాలి, లేదంటే అలా పెద్దలేని ఎవరైనా అడగండి. ఓకేనా? రండి ప్రేయర్ చేద్దాం. క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి ఆచారం మరియు సాంప్రదాయం విశ్వాసిని బలపరచడానికి మాత్రమే. కనుక ఈ ఆచారాల కోసం లేదా సాంప్రదాయాల కోసం మనలో మనమే కొట్టుకుని క్రీస్తు నామాన్ని అవమానించడం సరికాదు.